నమస్తే, వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, ఆయన అంచెలంచెలుగా ఎలా ఎదిగారు, ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారు, ఆయన గురించి మీ మాటల్లో చెప్పండి సార్. రాజేంద్ర ప్రసాద్ నాకు తెలిసని మీరు అడుగుతున్నారా లేకపోతే మామూలు అడుగుతున్నారా? మీకు తెలిసేమో అని అడుగుతున్నాను సార్. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ తొలి రోజుల్లో అంటే 1983 ఆ ప్రాంతంలో నా సినిమాలో యాక్ట్ చేశాడు, ముద్దుడు జల్లుడు మాట. అప్పటికి రాజేంద్ర ప్రసాద్ 3వ పిక్చరు 4వ పిక్చరు నాది. మీది ఎన్నో పిక్చర్ సార్? అది నాది మొదటి ముద్దుల చెల్లెల్లో నేను రంగనాథ్ హీరో కదా. రంగనాథ్ ఇంటికి వస్తుండేవాడు రాజేంద్ర ప్రసాద్. రంగనాథ్ ఇంటికి వచ్చి సన్నగా ఉండేవాడు, కొంచెం ఉంగరాల జుత్తు, ఇంజనీరింగ్ అయిపోయింది. వస్తుండేవాడు శరత్ బాబుతో వస్తుండేవాడు అన్నమాట. సరే అబ్బాయిని తీసుకుందాం అనే ఆలోచనతో నేను తీసుకున్నాను. అప్పటికి రెమ్యునరేషన్ కూడా ఎక్కువ ఇవ్వలేదు, అంటే బయటికి చెప్పేంత రెమ్యునరేషన్ కాదు అది. అలా తీసుకున్నాను. ఆయనలో ఏం నచ్చి తీసుకున్నారు సార్? యాక్టివ్గా ఉండేవాడు, కలుపుకోలుతనంగా అందరితో క్లోజ్గా ఉండేవాడు. అందరినీ ఇప్పుడు నీ డైరెక్టర్ మంచివాడు, నీ డైరెక్టర్ నాకు తెలిసినట్టయితే ఓ నమస్కారం పెట్టడం, నవ్వుతూ వాళ్ళ పట్ల కొంచెం ఒబీడియంట్గా ఉండడం, ఇట్లాంటి ప్రవర్తన బాగా గమనించా. అందరి పట్ల కొంచెం ఒబీడియంట్గా ఉండడం, నవ్వుతూ ఉండడం, ఇలా యాక్టివ్గా ఉండడం గమనించా. గమనించిన తర్వాత అడిగా చేస్తావా అంటే, అప్పుడు మన ఆఫీస్గా వచ్చేవాడు, యాక్ట్ చేస్తానండి బట్ రెమ్యునరేషన్ ఇవన్నీ మా మాట్లాడుకున్నాం. అంటే మాట్లాడకుండా ఏముంది, రెమ్యునరేషన్ ఏమి లేదు. ఆయన రిక్వెస్ట్కి వచ్చేసింది ఏంటంటే, నేను ఒక విగ్గు పెట్టుకుందాం అనుకుంటున్నానండి, ఎవరు ఒప్పుకోలేదు, మీరు మంచివాళ్ళ కనబడుతున్నారు, దయచేసి నాకు ఒక విగ్గు పెట్టుకునే అవకాశం ఇవ్వండి. డబ్బులు కాదు కానీ ఆ విగ్గు పెట్టుకుంటే నాకు ఇంట్రెస్ట్ అని ఆ విగ్గు పెట్టుకున్నాడు ముద్దులు చెల్లెడు. నేను మొట్టమొదటిసారిగా రాజేంద్ర ప్రసాద్లో ఉన్నటువంటి తెలివితేటలు అంటే ఇంటెలిజెంట్ యాక్షను, ఇంటెలిజెంట్ స్టెప్ ఎలా తీసుకుంటాడో ఎప్పుడు గమనించానంటే, నేను అందులో తులసిని ఏడిపిస్తాడు రాజేంద్ర ప్రసాద్ అన్నమాట, ప్రెసిడెంట్ కొడుకు తులసిని ఏడిపిస్తాడు. ఏడిపిస్తే తులసి అన్నయ్య అని పిలుస్తుంది రంగనాథ్ అని. అప్పుడు అన్నయ్య వచ్చి వీడికి బట్టలు ఇప్పి గోచుతూ ఉంటుండగా చింతపరిస్తూ కొట్టినట్టుగా షార్ట్ మాట. అన్నయ్య అనేసరికి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇమేజినేషన్ మాట, అన్నయ్య ఇలా బట్టలు ఇప్పి కొట్టినట్టుగాను. ప్రసాద్ నీ ప్రసాద్ అని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఆయన తమాషగా ఉంటుంది, నువ్వు కోట్ వేసుకొని వచ్చాక కోట్ వేసుకొని టోపీ వేసుకొని కళ్ళద్దాలు వేసుకొని బూట్ వేసుకొని వస్తాడు, మెడలో బైనాక్యులర్ పెట్టుకొని. అది అన్నయ్య అని పిలిచేసరికి రంగనాథ్ వచ్చి నిన్ను కొట్టినట్టు. అప్పుడు కోటు ఏం ఉండదు, మెడలో బైనాక్యులర్ ఉంటుంది, కళ్ళద్దాలు ఉంటాయి, గోచి పెడతారన్నమాట. నోటి మీద నూలు పోగు ఉండదు, బూటు బూట్లాగా ఉంటుంది, బూటు గోచి బైనాక్యులర్ అలా ఉంటుంది కళ్ళద్దాతో. అంటే వెంటనే అందరూ చూస్తుండగానే ఓ చిన్న లుంగి పని తీసుకురమ్మని చెప్పి ఇప్పేశాడు. ఇప్పేసి ఆ బూట్ ఉంది, గోచి కట్టుకున్నాడు, బైనాక్యులర్ ఉంది, కళ్ళద్దాలు, ఆయన కొడుతుంటాడు అన్నమాట. అది సినిమాలో పేలిపోయింది అన్నమాట. చేయమంటే వెంటనే చేశాడు, అయ్యే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చేశాడన్నమాట. అనిపించింది అన్నమాట, కొంచెం ఈ కుర్రాడు తెలివైన కుర్రాడు, ఆయన పేరు వస్తుందనుకుంటే ఏమైనా చేస్తాడు, ఆయన పేరు రావడమే ముఖ్యం, అంతేగాని మిగతా అన్నీ సిగ్గు అట్లాంటివి ఏమో గమనించడు. సిగ్గు ఉంటే సినిమా యాక్టర్కి ఎలా అవుతుందండి, యాక్టరింగే కదా సిగ్గు ఎందుకు, అది నా ఉద్దేశం. అలాగే చేసేవాడు అన్నమాట. తర్వాత సినిమాలో డేట్స్ ఏమి లేదు, రోజు వచ్చి కూర్చోవడం మా డేట్స్ ఏమి ఉన్నాయి, 10 రోజులు 15 రోజులు అని కాదు, సినిమా ఎన్ని రోజులు షూటింగ్ అయితే అన్ని రోజులు వచ్చేవాడు, వచ్చి కూర్చునేవాడు, షార్ట్ ఉంటే చేసేవాడిని నేను. అలాగా లాస్ట్ వాడు ప్రెసిడెంట్కి, ప్రెసిడెంట్ నూతన్ ప్రసాద్ వీళ్ళ నాన్న, లక్ష్మీప్రియ నూతన్ ప్రసాద్ పెళ్ళం,
అక్కడేమో వీళ్ళు పూర్తి చెడిపోతారన్నమాట. చెడిపోతే నా కడుపుని చెడపుట్టారా, నువ్వు ఏ పని కూడా సక్రమంగా చేయటం లేదు, చేయలేదు, ఎందుకు నన్ను నేను తగలేసుకోవాలా అని బాధపడతాడన్నమాట తండ్రి. అప్పుడు పొడుగ్గా ఎదిరిస్తారన్నమాట, నువ్వు నన్ను ఏం చేయనిచ్చావు, నువ్వు నిన్ను చూసి చేసే పనులు ఏం చేసావు అని ఒక పెద్ద డైలాగ్ ఉంటుందన్నమాట. పొడుగ్గా నువ్వు ఏ రోజైనా సరే నా చదువు గురించి కానీ, నా సంస్కారం గురించి కానీ, నా ప్రవర్తన గురించి కానీ శ్రద్ధ తీసుకున్నావా, నీకు 24 గంటలు సంపాదన ఆర్జన ఇదే తప్ప కొడుకు ఏమైపోతుండో అని ఆలోచించావా, ఒకసారి నువ్వు తాగుతుంటే మిగిలింది నేను తాగాను, ఆ రోజే నన్ను కొట్టి తిట్టి బుద్ధి చెప్పుకున్నట్టయితే ఈరోజు నేను తాగుపోతా ఏమని కాదు కదా అని ఎలా అన్నమాట. ఆ డైలాగ్ పెద్ద డైలాగు, చాలా బాగా చెప్పాడు అన్నమాట. అప్పుడు నాకు చెప్పాడు రాజేంద్ర ప్రసాద్, చాలా బాగుందండి డైలాగ్ బాగా చెప్పాను, నాకు తృప్తిగా ఉంది, ఇంకా మీకు కూడా చెప్తున్నాను, మీరు ఇంకా మీరు డైలాగ్ రాశారంటే తెలియలేదని ఏదో చెప్తాడన్నమాట, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందండి, నాకు మంచి భవిష్యత్తు వంచుందని అనిపించింది ఈ డైలాగ్ చదివిన తర్వాత అన్నాడన్నమాట. సరే ఇక్కడ నమ్మేది ఏంటంటే, మనం చెప్పుకునేది ఏంటంటే, తెలివనుకున్నాడు, సందర్భాన్ని సమయాన్ని ఉపయోగించుకుంటాడు. దాని తర్వాత ముఖ్యంగా మనిషి పెరుగుతున్న కొద్దీ ఎలా మారాడంటే, ఒక సినిమాకి పెద్ద అసెట్గా మారాడు. ఏ సినిమాలో ఉన్నాయండి, అది కృష్ణ సినిమా అయినా, శోభన బాబు సినిమా అయినా, మన రంగనాథ్ సినిమా అయినా సరే, ఆ సినిమాకి ఈ రాజేంద్ర ప్రసాద్ పెద్ద అసెట్గా తయారయ్యాడు. దాని తర్వాత అనుకోకుండా హీరో అయ్యాడండి, ఆ మనసు మమత రామోజీరావు సినిమాకి హీరో అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి మరి వెనక్కి తిరిగి చూసుకోలేదండి వీళ్ళు. మరి మనకి ఆ తర్వాత ప్రసాద్ ఏం చేస్తున్నట్టే ఇలాగ హీరోగా చేస్తున్నానండి, ఒక 5 సినిమాలు ఉన్నాయి అంటే, రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నామంటే రెమ్యూనరేషను 100,000 దాటిపోయిందండి అంటే, అప్పుడు 100,000 అంటే పెద్ద, ఇప్పుడు 1 కోటి రూపాయలు అన్నమాట. రెమ్యూనరేషన్ 100,000 దాటిపోయింది, 2 అలాగా ఇస్తున్నారండి అంటే, మరి నువ్వు మాకెందుకు లేవయ్యా అని చెప్పి చెప్పేశాను. 100,000 రూపాయలు దాటిందంటే 1 కోటి రూపాయలు దాటినట్టు, నీతో నేను సినిమా చేస్తాను, తర్వాత 2 సినిమాలు చేసినప్పుడు కూడా తీసుకోలేదు. కానీ రాజేంద్ర ప్రసాద్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒకసారి పనిచేశారంటే ఆయన మర్చిపోలేడు. తర్వాత చాలా కాలం ఆయన సినిమా ఆర్టిస్ట్గా బాగా బిజీ అయిపోయినాడు, నేను మామూలుగా జర్నలిస్ట్గా ఇలాగ మారిపోయాను. నేను ఆయన ఒక దాసరి నారాయణరావు గారి సమక్షంలో ఆయన తాలూకు డైరెక్టర్స్ ఒక ఎంతమంది, 200 మంది ఎంతమంది ఉన్నారు, 150 మంది డైరెక్టర్స్, రాజేంద్ర ప్రసాద్కి డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్. అయితే తొలి రోజుల్లో డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్స్ 150 మంది ఎవరో ఉన్నారు. అందులో నేను ఎర్లీ డేస్లో చేశాను కదా, 4వ సినిమా 5వ సినిమా. విశేషం ఏంటంటే, ఒక సినిమా చేసినప్పుడు కూడా ఆయనతో 10 సినిమాలు చేసేవాడికి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడో, ఒక సినిమా చేసిన నాకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. వాడికి ఎలాగైతే కిరీటం అన్నీ పెట్టి శాలం కప్పి అంటే సత్కరించాడు, నాకు కూడా అంతే గౌరవంగా సత్కరించాడు అన్నమాట. దాంట్లో మా గురువు గారితో ఆ టోపది వేయించుకోవాలి కిరీటం ఉందని సిగ్గుపడ్డా, కానీ చెప్పాడు, లేదు గురు మీరు మీరు చిన్నవాళ్ళు కాదు, ఆయన శిష్యుడైతే మీరు కావచ్చు కానీ మీరు పెద్ద డైరెక్టర్ కింద లెక్కే నా దృష్టిలో, నాకు మొదటి రోజుల్లో మిమ్మల్ని చూస్తే ఎంత భయపడేవాడిని, ఇప్పుడు ఇప్పటికి కూడా నాకు మీరంటే అగౌరవమే ఉంది, రండి అని చెప్పేసి బలవంతంగా తీసుకెళ్ళి రవీంద్ర భారతిలో ఆ కిరీటం అది పెట్టించారన్నమాట. అది ఒక బంగారం చిన్న రేఫ్ ఉంది, అది షీల్డ్గా ఇచ్చాడన్నమాట. అయితే ఓవరాల్గా చెప్పాలంటే, చేసిన మేలు మర్చిపోకుండా ఉండేటువంటి విశ్వాసపాత్రుడు రాజేంద్ర ప్రసాద్. తర్వాత మనం ఎలాగైతే ఆర్టిస్ట్లో తెలివితేటలను గుర్తిస్తామో, ఆర్టిస్ట్గా తను కూడా ఒక డైరెక్టర్లో ఉన్నటువంటి ఆ తెలివితేటలు, అవుట్పుట్ ఏమొస్తుందో, ఇన్సైడ్ ఆయన మనసులో ఏముందో గ్రహించేటువంటి ఒక విద్వత్తున్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. మూడవది ఏంటంటే,
డబ్బులు విషయంలో డబ్బులే కావాలని పట్టుబట్టి మనిషి కాదు, డబ్బుల కంటే కథను ఎక్కువగా లైక్ చేసే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. కథలు ఒక సపోజ్ 50% దాటి కథ బాగుందంటే ఆ కథని అటో ఇటో చేసి మొత్తం కూర్చొని అది అవార్డు కొట్టేయాలన్నమాట. అట్లాంటి తెల్లమందారం సినిమా, ఎర్రమందారం అనుకుంటాను ఆ సినిమా. అలాగే ఆ సినిమా చేస్తున్న కొద్దీ ఆయనకి కొంచెం అదొకలాంటి ఒక మోహం మైకు రాబట్టి మన ధవళ సత్యం అనుకుంటాను వాళ్ళతో కూర్చొని, అంటే ఏ డైరెక్టర్ కథ బాగుందంటే ఆ కథలో కూర్చొని ఎలాగో అలాగా ఎవరు కొట్టేయాలన్నమాట. అంటే ఉన్న అందిపుచ్చుకున్న అవకాశానికి మరింత మెరుగు దిద్ది ప్రతిఫలం పొందే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ అన్నమాట. అందుకు ఇంతమంది ఉన్నప్పుడు కూడా అప్పుడు సబ్సిడీ వచ్చినప్పుడు అందరూ ఖాళీ కూర్చున్నారన్నమాట. అయినప్పుడు కూడా అందరూ ఖాళీగా ఉన్న టైంలో రాజేంద్ర ప్రసాద్కి 19 సినిమాల్లో చేశాడన్నమాట. అప్పుడు నేను చిన్న ఆయన దగ్గర ఉండేవాడిని, అంటే అంటే రామారావు తమ్ముడి దగ్గర. అప్పుడు చిన్న ఆయన వాళ్ళ బంధువులే కదా, పిలిపించి మాట్లాడాడు. ఏమయ్యా నువ్వు 19 సినిమాలు చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అంటే, ఏం లేదండి బాబాయ్, ఇలాగ వాళ్ళకి అందుబాటులో ఉండవండి, మనం అందుబాటులో ఉండాలి. అంతేకాని మనకు ప్రొడ్యూసర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎందుకంటే ఏమనుకుంటారంటే అది చేస్తాడో చేయరు అనుకుంటారు. కానీ మేము చేస్తాం, నేను 2 లక్షల రూపాయలకి చేస్తాను, 1 లక్ష రూపాయలకి చేస్తాను, ఆ విషయం వాళ్ళు తెలియాలి, ఆ తెలిసే పని నేను చేస్తాను అని చాలా తెలివిగా మాట్లాడాడు అన్నమాట. ఇవన్నీ తెలిసిన ఆర్టిస్ట్ కాబట్టి ఈరోజు కూడా ఎవరితోనైనా కలిసిపోయి, ఇప్పుడు ఎవరు బన్నీ ఉన్నాడు కలిసిపోయి చేశాడు, ఎవరితోనైనా కలిసిపోయి పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు అంటే దానికి కారణం ఆయనలో ఫ్లెగ్జిబిలిటీ. రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ కమెడియన్గానే వచ్చారా సార్ ఇండస్ట్రీలోకి? కమెడియన్గా వచ్చి అలా కామెడీ హీరో అయ్యాడు. అంటే కామెడీ హీరో అవ్వాలంటే మనకు అంతకుముందు చలం ఉన్నాళ్ళండి, చలం కామెడీ చేసి కామెడీ హీరో అయ్యాడు. ఆ చలం తర్వాత ఆ చలం తాలూకు ఆ దారిలో నడిచే వ్యక్తిగా రాజేంద్ర ప్రసాద్ అని చెప్పుకోవచ్చు. అలాగే చలం కంటే చలం తర్వాత మన రాజబాబు కూడా కామెడీ హీరో అయ్యాడు కదా. కామెడీగా రాజబాబు కూడా ఎవరికి వారే ఏమైనా తీరే తిరుపతి మనిషి రోడ్డు పడ్డట్టు చేశాడు. రాజేంద్ర ప్రసాద్ గారి కూడా చాలా మంచి సినిమాలు, ఆహనా పిల్ల అంటే ఆహనా పిల్ల అంటే ఇన్ని చాలా సినిమాలు ఉన్నాయండి. అలాగో 100 సినిమాలు ఉంటాయి కానీ మరి హీరోగానా చేసిన సినిమాలు ఇప్పుడు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాడు అది. ఓకే అండి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.